వారు ఇప్పుడు స్పందన తెలియజేస్తారు. అందరూ వచ్చేసినటువంటి సభకు నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. అందరూ కుటుంబ సభ్యులు, ఎందరో పెద్దలు, అందరూ మనస్ఫూర్తిగా వచ్చినటువంటి మనస్సులు ఇవన్నీ. ఇక చెప్పాలంటే తెలుగు పరిశ్రమకి ఒక వాల్మీకి ఉన్నారు అని అంటే అది పరుచూరి గోపాలకృష్ణ గారిని నేను నమ్ముతాను. అక్కడ ఆయన రామాయణం భారతం అని రాస్తే 300 సినిమాలు, పై తెలుగు సినిమాలకి ఇప్పుడు దాకా చెప్పుకుంటూ వెళుతున్నారు. ఇలా చెప్పుకుంటూ వెళితే మనకు రోజులు కాదు కదా, సంవత్సరాలు కూడా సరిపోవు ఆయన డైలాగులు వినడానికి. అంత అద్భుతమైన రైటర్ ఆయన. ఎన్ని సినిమాలు కథలు, ఎన్ని పెర్ఫార్మెన్స్లు, ఇదేంటి అదేంటి, పొద్దున్న సాయంత్రం వరకు ఏదో ఒకటి సినిమా తప్ప ఇంకోటి మళ్ళీ ఆయన మాట్లాడడం నేను ఎడితే ఎప్పుడూ చూడలేదు. అంత చక్కటి వ్యక్తి ఆయన, అంతటి గొప్ప శక్తి ఆయన. ఆయన నా శుభలగ్నాన్ని అంతగా మెచ్చుకోవడం అనేటటువంటిది అది నా అదృష్టంగా భావిస్తాను. ఒక చిన్న మాట కూడా ఒక పెద్ద సినిమాకి కథ అవుతుంది అనడానికే దానికి శుభలగ్నం కూడా ఒక కారణంగానే చెప్పచ్చు. ఆ మాట ఏంటో చెప్తాను మీకు. కళ్ళు వెళ్ళిన చోటికల్లా మనసు వెళ్ళకూడదు, మనసు వెళ్ళిన చోటికి మనిషి వెళ్ళకూడదు. ఇది ఆ ఫిల్మ్ యొక్క జిస్ట్. యాక్చువల్గా ఇది నా సొంతంగా కాదు, నేను ఒక తమిళ పాటలోని కన్నదాసన్ రాసినట్టున్నారు. ఆ పాట లోపల ఉన్నటువంటి అంశాన్ని ఇన్స్పైర్ అయ్యి ఇంత అద్భుతమైన డైలాగ్ ఉంది, దీని మీద కథ ఎందుకు వెళ్ళకూడదు అనుకుని ప్లాన్ చేసుకుని అక్కడి నుంచి ఎదరికే ప్రయాణం చేశాము. అలాగే అలాంటి చాలా సినిమాలు ఒకే ఒక లైన్ మీద చేసిన సినిమాలు ఉన్నాయి. అంటే స్నేహం చెయ్యాలి అని అంటే కేవలం దానికి ఒక మనిషి ఇంకొక మనిషి అక్కర్లేదు, జంతువుతో అయినా సరే స్నేహం చేయొచ్చు. అదే రాజేంద్రుడు గజేంద్రుడు. ఒక పట్టుదల, ఒక కృషి, ఒక దీక్ష, ఒక విజయం, ఇదే ఈ సినిమా కథ. అదే ప్రేమకు వేళారా. అంటే ఒక చిన్న 4 లైన్లు చాలు మనకి ఒక సినిమా చేయడానికి అని అనుకోవడానికి. సరిగ్గానే ఇప్పుడు నేను చెప్పినటువంటి ప్రేమకు వేళారాకి సంబంధించి ఈయన రాసింది చాలా దగ్గరగా ఉంది, అది చదువుతారు మీకు. విజయం అనేది ఒక రుచికరమైన వంటకం లాంటిది. ఈ వంటకానికి కావలసిన పదార్థాలు జ్ఞానం, సహనం, సాధన, అనుభవం. అయితే ఈ వంటకం రుచి పరిపూర్ణం అయ్యేది కష్టం అనే ఉప్పును కలిపిన తర్వాతనే. కోయిన్సిడెన్స్ చూసారా, ఒక పట్టుదల, ఒక విజయం, ఒక దీక్ష, ఒక విజయం, అదే ఇది. ఈయన చెప్పింది కూడా అదే. అంటే ఈ పుస్తకంలో ఒక్కొక్క పేజీలో ఒక్కొక్క సినిమానే తయారు చేయొచ్చు అని నేను గ్యారంటీగా చెప్పగలను. సచ్ ఎ గ్రేట్ బుక్ దిస్ ఈజ్. అంటే మనం ఎప్పుడైనా సరే ఒకసారి చదివితే ఒక అర్థం వస్తుంది, ఇంకొకసారి చదివితే ఇంకొక అర్థం వస్తుంది. దాన్నే మనం కొటేషన్ అని అంటాం. కొటేషన్ ఎప్పుడు కూడా ఒకే అర్థాన్ని ఇవ్వం. మనం ఉన్నటువంటి మూడ్స్ని బట్టి ఆ సమయంలో ఆ మూడ్ని బట్టి మనకి ఆ కొటేషన్ అలాంటి అర్థాలు మనకు అందజేస్తూ ఉంటుంది. అలాంటివి రాసినవి ప్రతిదీ కూడాను. ఎంత మదిస్తే, ఎంత మరిగితే అంత గొప్పగా రాసుకుంటూ వచ్చారు ఆయన. ఈజ్ రియల్లీ గ్రేట్. ఇందాక రాఘవేంద్ర గారు వెళుతూ ఒక క్వశ్చన్ మా అందరికీ వేసి వెళ్ళారు ఆయన. చెప్పాలంటే వారు ఏమి రాస్తారో అది ఆవిడ చేస్తారు, ఆవిడ ఏం చేస్తారో అది ప్రతిదీ రాస్తారు. అలాంటి భార్య దొరకడం ఆయన అదృష్టం, ఇలాంటి భర్త దొరకడం ఆవిడ అదృష్టం అని గోపాలకృష్ణ గారు చెప్పిన మాటలు అక్షరాల నిజం. ఇక అంతకన్నా ఏం కావాలి, వీళ్ళందరూ కలిపి ఇంతమందికి ఒక మంచి చేయాలి, మంచి మాట అందివ్వాలని ఈయన, మంచి పని చేయాలని ఆవిడ. ఇక ఇంతకు మించిన గొప్ప ఫ్యామిలీ ఏముంటుంది. అందుకే భగవంతుడు ఏమంటాడు అని అంటే, ఏమీ ఆశించకుండా నువ్వేం చేస్తావో దాన్ని నేను లెక్క పెడతాను, ఒకవేళ నువ్వు ఆశపడడం మొదలు పెడితే నేను లెక్క ఇంకొక రకంగా నీ అకౌంట్లో రాయవలసి వస్తుంది అంటాడు. వీళ్ళు ఆశపడుతున్నది ఏమీ లేదు, ఇందాక చక్కగా డ్యాన్స్ చేశారు వాళ్ళందరూ. ఎంత బాగా, ఎంత వాళ్ళందరినీ చేరదీసి దగ్గరికి తీసుకుని అక్కును చేర్చుకుని నేనున్నాను అని ఒక భరోసా కల్పించినటువంటి ఆవిడకి ఇంకంతకన్నా గొప్పదేముంది? అంతకన్నా ఇక భగవంతుడి దగ్గర దీవెనలు ఏముంటాయి? అందుకే ఎప్పుడైనా ఎవరి మీదైనా సరే మీకు కోపం వస్తే, పగ వస్తే మీరేమీ చేయకుండా వదిలేయమంటాడు భగవంతుడు. ఎందుకంటే నేను చేస్తాను వాడికి ఏం చేయాలో, శిక్ష విధించడం నా వంతు కానీ నీ వంతు కాదు. ఒకవేళ అలా కాదు అనుకుని, నీ వంతు అనుకుని నువ్వు ప్రారంభించి వాడి మీద ఆలోచించి వాడికి ఏదైనా దెబ్బ కొట్టాలని నువ్వు ఆలోచించడం మొదలుపెట్టావో, నేను సైలెంట్ అయిపోతాను. ఇంకా చేయటానికి నేనేమీ లేదు నీ చేతుల్లోకి తీసుకున్న తర్వాత అని అంటాడు భగవంతుడు. అంటే ఇలాంటివి ఎన్నో భగవంతుడు భగవద్గీతలో మనకి నిక్షిప్తం చేశాడు. నువ్వు ఏది ఆలోచిస్తావో అదే నువ్వు, ఇదే భగవద్గీత సారాంశం అని చెప్తారు. బుద్ధి కర్మానుసారహ, కర్మ బుద్ధానుసారహ అలాగని.
అంటే అంత సింపుల్ రెండే రెండు పదాల్లో ఎంతో అందమైనటువంటి ఒక భగవద్గీత యొక్క టోటల్ సారాన్ని చెప్పగలిగారు అని అంటే ఇక మాట కన్నా గొప్పదేముంది? ఆ మాటల రచయిత కన్నా గొప్పవాడు ఎవరుంటారు? ఇవి ఇక్కడ కూర్చున్న మాటల రచయితలు వీళ్ళే. సో వాళ్ళందరి యొక్క మాటలకే నేను శిరస్సు వంచి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. హే ఎవ్రీబడి, దిస్ ఇస్ మీ నోవల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. Hi everyone, nenu mi Avantika Mishra. Please keep watching Mirror TV. Hi, this is Pavani Gangireddy. Keep watching Mirror TV. Do subscribe to Mirror TV. Thank you so much. Hi guys, I am Naveen Polishetty and please subscribe to Mirror TV. Hi, this is Sandeep Kishan. Please subscribe to Mirror TV. Namaskaram andi, nenu Mishivatmika Rajshekar. Please subscribe to Mirror TV. Hi, my name is Kriti Garg. Please subscribe to Mirror TV. Please keep watching Mirror TV. Thank you. Hi everybody, this is Tarun. Please subscribe to Mirror TV. Please subscribe to Mirror TV. Hi, this is Arya. Please subscribe to Mirror TV. Hi, this is Anand Devarkunda. Please subscribe to Mirror TV.